వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలని వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ ఫర్ డిజేబిలిటీస్ సీనియర్ సిటిజన్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మరియు మొబైల్ మెడికేర్ యూనిట్ ప్రాజెక్టు వారు సంయుక్తంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ బ్రాంచ్ వారి సహకారంతో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి పర్యవేక్షణలో వివిధ గ్రామాలలో 60 సంవత్సరాల పైబడిన గ్రామీణ వయోవృద్ధుల హెల్త్ క్యాంపులను నిర్వహిస్తున్నామని అన్నారు. అందులో భాగంగా కట్టంగూరు మండలంలోని భాస్కర్లబాయి గ్రామంలో హెల్త్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత 7 సంవత్సరాల నుండి రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ నేతృత్వంలో అనుభక్తులైన మేనేజింగ్ కమిటీ సభ్యులతో కలిసి జిల్లాలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. కాగా తాము గత 2 నెలలుగా జిల్లాలోని పలు గ్రామాల్లో మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నామని, ఈ క్యాంపులకు గ్రామంలో ఉన్న వృద్ధులు స్వచ్ఛందంగా వచ్చి డాక్టర్లకు వారి ఆరోగ్య సమస్యలు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని గ్రామాలలో ఉన్న వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేటి క్యాంపులో భాస్కర్లబాయి గ్రామంలోని 58 మంది వృద్ధులకి జనరల్ మెడిసిన్ డాక్టర్ ఆకుల శశిధర్ పర్యవేక్షణలో ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తూ వారికి బీపీ షుగర్ పల్స్ పరీక్షలు నిర్వహించి కాల్షియం విటమిన్ ట్యాబ్లెట్స్ను అందించామని తెలిపారు. అలాగే ఈ క్యాంపులో పాల్గొన్న గ్రామ మాజీ సర్పంచ్ వెన్నె నర్సిరెడ్డి మాట్లాడుతూ లక్షల రూపాయలు ఖర్చు పెడితేనే గాని అందని కార్పొరేట్ వైద్యం ఇంటి వద్దకే స్వచ్ఛందంగా వచ్చినందుకు సంతోషంగా ఉందని, అపార అనుభవం కలిగిన వైద్యులతో గ్రామంలో ఉన్న వయోవృద్ధులకు వైద్యం అందించడం అభినందించదగ్గ విషయమని అన్నారు. ఈ సందర్భంగా క్యాంపు నిర్వాహకులైన ఎంఎంయూ ప్రాజెక్టు వారికి, జిల్లా రెడ్ క్రాస్ సంస్థ వారికి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ క్యాంపులో గ్రామ మాజీ విద్యా వాలంటీర్ వెన్నె లక్ష్మారెడ్డి, రెడ్ క్రాస్ యూత్ వాలంటీర్ వెన్నమల్ల అంజయ్య, వినయ్, రెడ్ క్రాస్ సిబ్బంది, గ్రామ ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.